ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో దేవుని మాటలు వినుటకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయన మన హృదయాల్లో కలగచేస్తున్న ప్రేరేపణను బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారమన్నాం. అందుని బట్టి దేవుని వాక్యము వినగనట్టుగా దేవుడు తన సేవకులను ప్రేరేపించి అనేక రీతులుగా అనేక యంత్రాల ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు ఆ సేవకులను ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి మన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకనంటే దేవుని వాక్యము ప్రకటించే వారు లేకపోతే వినేవారు ఎక్కడుంటారు? దేవుని వాక్యాన్ని వినాలంటే ప్రకటించేవారు కావాలి. ప్రకటించేవారు కావాలంటే వారు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారై, ఆత్మచేత అభిషేకించబడిన వారై, దేవుని చేత ఏర్పరచబడిన వారై, వారు ఏర్పాటు కలిగిన వారై ఉండగలిగినట్లుగా ఉంటే తప్ప వారు ప్రకటించడానికి ముందుకు రాలేరు. దేశాలు విడిచి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని ప్రేమను పంచడానికి దేశాల నుండి మన అన్య దేశమైన మన దేశానికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించిన విధానం మనం చూస్తున్నాం. మొదటగా మన తల్లిదండ్రుల యొక్క మాట మనం వినాలి. తల్లి తండ్రులు అని అంటే కన్న తల్లిదండ్రులు, శారీరధారిగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే సంఘము అనేది మనకు ఉంది. అది తల్లిగా దేవుడు మనకు ఇచ్చినాడు. యెరూషలేము అనబడిన సంఘాన్ని దేవుడు మన ఆ సంఘములో ఏ కాపరి మనకు బోధిస్తున్నా ఆ బోధన మనం వినేవారుగా, విని గ్రహించే వారుగా మనం ఉండాలంటే ఆయన చెప్పినది ఏదైనప్పటికీ కూడా నువ్వు చెప్పినది విని దాని ప్రకారంగా వాక్య ధ్యానాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించగలిగితే, దాన్ని పరీక్షించగలిగితే అందులో ఉన్న సత్యాన్ని గ్రహించేవారుగా నువ్వు ఉంటావు. అప్పుడు నీ ఇతరులకు బోధించేవాడు ఉంటావే తప్ప, నీ తల్లిదండ్రుల గురించి బోధించిన బోధన ఇతరులకు బోధించేవాడు ఉంటావే తప్ప, నీ తల్లిదండ్రులు బోధించినది తప్పి అది వినకుండా వేరే తల్లిదండ్రులు బోధించడానికి ఇష్టపడవు. అలా ఇష్టపడుతున్నామంటే కారణం ఏంటంటే ఒకటే ఒక మాట, నీ తల్లిదండ్రుల మాట నీవు వినటలేదు. కారణం ఏమిటంటే ఆ కాపరి యొక్క ఆలోచన విధానమును బట్టి కానీ, లేక కాపరి బోధిస్తున్న విధానం బట్టి నువ్వు ఆసక్తితో నువ్వు వినలేకపోతున్నావు. అంటే మన సంఘమే కదా, మన కాపరే కదా, ఈయన వస్తాడో ఏదో చెప్తాడో వెళ్ళిపోతాడే కదా అన్న ఆలోచనతోటి ఉంటావో తప్ప, అదే వేరొక సేవకుడు చెప్పినప్పుడు అంటే ఆయన ఏం చెప్పాడో ఏం చెప్తున్నాడో అనే ఆసక్తితో మనం వింటున్నాం. వినుట అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట. ముందు నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి, ఆ తర్వాత నీ సేవకుడు సంఘానికి కాపరుగున్న ఆ కాపరి మాట నువ్వు వినాలి. అంటే కాపరి మాట అంటే పనులు చెప్పే మాట కాదు సుమా, ఏ వాక్యాన్ని అయితే బోధిస్తున్నాడో ఆ వాక్యమును విని గ్రహించగలిగిన వాడవై నీవు ఉండగలిగితే అప్పుడు ఆ వాక్యపు వెలుగును కలిగి ఇతరులను వెలిగించే అనుభవానికి నీవు రాగలవు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. అదే రీతిలో సంఘ విశ్వాసులు ఉన్న కొంతమంది మాటలు సంఘ కాపరి వినాలని ఆశపడతారు. మీ మాటలు సంఘంలో ఉన్న విశ్వాసుల మాటలు సంఘ కాపరి వినకుండా వేరే సంఘ విశ్వాసుల యొక్క మాటలు వింటే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. ఎందుకనగా మనలో మన కుటుంబాన్ని మనమే సరి చేసుకునే వారికి మనం ఉండాలంటే ఒకరి మాట ఒకరు మనం గ్రహించాలి, వినాలి. మనం ఒక దొడ్డిలో ఉన్నాం, ఒక తోటలో ఉన్నాం, ఒక ఇంటిలో ఉన్నాం, ఒక గృహంలో ఉన్నాం, ఒక మందిరంలో ఉన్నాం, ఒక దేవాలయంలో ఉన్నాం. ఒకరి మాటను మనం ఒకరిగా విని గ్రహించగలిగితే అప్పుడు పక్క దొడ్డిలోని మాటను వినే అవకాశం ఉండనే ఉండదు. నువ్వు ఈ మాటలను వినగలిగితే, నీ సొంత దొడ్డిలోని మాటలను వినగలిగితే, అందుకనే యేసు ప్రభువు గారు చెప్పిన మాట ఏంటంటే నా గొర్రెలు నా మాట వినను. మాట వినాలి అని అంటే సంఘ కాపరి ఏం చేయాలి అంటే సత్యమును బోధించాలి, వాక్యానుసారంగా జీవిస్తూ వారిని నడిపించే విధానం కలిగి ఉండాలి. అలా కలిగి లేకపోతే నువ్వు వినకపోయినా పర్వాలా, కానీ అలా కలిగి ఉన్నప్పటికీ కూడా మాటలు దేవుని బోధను దేవుని ఉపదేశాన్ని వినడానికి ఆసక్తి కనపరచుకోండి. అపోస్తుల కార్యగ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరు ఎవరనంటే అకుల ప్రిస్కిల్ అనబడిన వారు. వీరిరువురు కూడా అనేక రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు విన్నారు. విని వారు ఏం చేశారు అని అంటే వాక్యాన్ని మనం ఒకసారి చదువు. అపోస్తుల కార్యగ్రంథం 18:24-28 ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతని విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గుచ్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ
ఆరంభించు. ప్రిస్కిల్ల అకులయు విని. ఇక్కడ ఈ విని అనే పదాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం. ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చాడట. ఎక్కడి నుంచి వచ్చాడు? అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చి, అంటే ఎఫెస్సు సంఘానికి, ఎఫెస్సు ప్రాంతానికి వచ్చి ఈ అపోల్లో అనబడిన వ్యక్తి వచ్చి, అతను ఎవరు అంటే విద్వాంసుడును అదిరితుల లేఖనములందు ప్రవీణుడై ఉన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథం అందరి ప్రవీణత, ధర్మశాస్త్రం అందరి ప్రవీణత కలిగిన వాడే, అంటే సమస్తమును ఎరిగిన ఆ వ్యక్తిగా ఉన్నవాడై ఉండి ఏం చేశాడట, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది, అంటే ఉపదేశాన్ని ఒక వలన ఉపదేశాన్ని పొందాడు. ఎవరో ఆయనకు బోధిస్తారు, లేక ఎవరో బోధిస్తుంటే ఆయన విన్నాడు. విని మౌనముగా ఉండదా, ఆ ఉపదేశాన్ని పొంది ఏం చేశాడు అని అంటే అక్కడ అన్నాడు, తన ఆత్మ యందు తీవ్రపడి. ఎంత గొప్ప మాటలండి. మనం అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ ఆత్మలో తీవ్రత లేదు. విని మనం ఈ చెవితో ఉంటున్నాం, ఈ చెవితో వదిలిపెడదు. కారణం ఏమిటంటే, నీవు సంఘ కాపరిగా ఉన్న కాపరి మాట వినటానికి నువ్వు అలక్ష్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ ఏ మాటల్లే ఇవే కదా, మాకు తెలుసులే అనుకున్న ఆలోచనతో నువ్వేం చేస్తున్నామంటే వాటిని పక్కన పెడుతున్నావు. కానీ ఇక్కడ యూదుడు అనబడిన వ్యక్తి, అపోల్లో అనబడిన వ్యక్తి, యూదుడిగా ఉన్న వ్యక్తి ఎఫెస్సునకు వచ్చాను అన్న మాట చూస్తున్నాం. ఈ ఎఫెస్సు సంఘము ఎటువంటిదంటే మన అందరికీ తెలుసు. ఆ అటువంటి సంఘమునకు, లేక అటువంటి ప్రాంతానికి అపోల్లో అనబడిన వ్యక్తి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే విద్వాంసుడట, అదిరితలో లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అంటే ఇవన్నీ ప్రవీణత దేన్ని బట్టి సంపాదించుకున్నాడు, లేఖనముడు ప్రవీణత దేన్ని బట్టి సంపాదించుకున్నాడు అని అంటే అక్కడ రాయబడి అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది. అంటే అతన్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు, ఎవరో బోధించారు, ఎవరో ఉపదేశించారు ఆయనకి, లేక ఉపదేశిస్తున్నప్పుడు ఆయన విన్నాడు. విని తన ఆత్మలో తీవ్రత కలిగినాడు. ఏమిటంటే యేసు మార్గాన్ని బోధించాలి, యేసుక్రీస్తు మార్గం ఉన్న సత్యాన్ని అనేకులకు తెలియపరచాలన్న ఆలోచన తనలో కలిగిన వాడండి. తన ఆత్మ యందు తీవ్రము కలిగి అంటున్నాడు అక్కడ. తీవ్రపడి యోహాను బాప్తిస్తు మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గుచ్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడ ఆరంభించాడు. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే విధానం ఎలా ఉందని అంటే, ఎందుకు ప్రకటింపబడుతుంది, ఎందుకైనా తన ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నాడంటే, యేసు మార్గము అది జీవము కలిగిన మార్గమని, అది సత్యమైన మార్గమని సత్యాన్ని గ్రహించిన వ్యక్తిగా అపోల్లో ఉండి దానిని అనేకులకు ప్రకటించడానికి తన ఆత్మలో తీవ్రత పొందాడు. తీవ్రత పొందడానికి గల కారణం అంటే ఉపదేశాన్ని పొందాడు. దేవుని ఆత్మ ద్వారా ఉపదేశం పొందాడా, లేక ఒక బోధకుడు బోధిస్తున్న విధాన్ని బట్టి విని తన ఆత్మ ఎంతో తీవ్రత కలిగిన వ్యక్తిగా ఉన్నాడా అనంటే, ఆయనకు రాయడం ఉపదేశము పొంది అన్నమాట. అంటే ఉపదేశం అంటే వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు విన్నాడు, విని తన సత్యాన్ని గ్రహించాడు. ఆయన విని సత్యాన్ని గ్రహించకుండా అసత్యాన్ని వెంబడించడానికి ఇష్టపడలా, సత్యాన్ని గ్రహించి అనేకులుగా సత్యాన్ని ప్రకటించుకున్నట్టుగా ఆయన ఆత్మలో తీవ్రత పడినవాడై ఉండి ఏం చేశాడంట, ఆయన బోధింపనారంభించాడు. ఎక్కడ బోధింపనారంభించండి, రోడ్ల మీద కాదట. ఎక్కడంటాడు అక్కడ, ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్తు మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గుచ్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించచ్చు అన్నమాట చూస్తున్నాం. అంటే ఆయన నేర్చుకున్నది తెలుసుకున్నది అంటే యోహాను బాప్తిస్తు గురించి తెలుసుకున్నాడట. కానీ ఆయన అంటున్నమాట, యేసును గుచ్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించచ్చు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారే, అంటే బోధింప మాట్లాడచ్చు. ఎప్పుడైతే ఆయన ధైర్యముగా బోధిస్తున్నాడో అప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ప్రిస్కిల్ల అకులయు విని ఏం చేశారంట, అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విషదపరచరి. అంటే ఇంకను వారు బోధిస్తున్నప్పుడు కూడా ఇక్కడ ప్రిస్కిల్ల అకులకు కూడా అనేక రీతిలో దేవుని గురించి తెలిసిన వారు ఉన్నారు, యేసుక్రీస్తుని గురించి తెలిసిన వారు ఉన్నారు. తెలుసుకున్న వారు ఆయనను విని, ఆ అపోల్లోల పడే యొక్క బోధను విని ఆయన ఇంట చేర్చుకొని ఇంకా వివరంగా వారికి నేర్పించినట్లుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియదు. మనం కూడా బిడ్డలకి నేర్పించే విధానం మనం కలిగి ఉండాలి. సండే స్కూల్కి వెళ్తున్నారా, లేకపోతే బైబిల్ స్టడీకి వెళ్తున్నారా, లేక యూత్ మీటింగులకు వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారు తిరిగి వచ్చిన తర్వాత తిరిగి వారికి బోధించే విధానం మనం కలిగి, వారికి కొంచెమే తెలుసు, వారికి విన్నప్పటికీ కూడా కొంచెం అవగాహన కలిగిన ఆ అవగాహన మనం పెంపొందింప చేసే వారికి ఉండాలంటే మనము కూడా వారికి విషదపరిచేవారిగా మనం ఉండాలి. మీరు ఏమి విన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ విధమైన జీవితాన్ని కొనసాగించాలని ఇష్టపడుతున్నారని సత్యాన్ని వారి దగ్గర నుంచి తెలుసుకొని, మనం తెలుసుకోవాలంటే మనం వారిని అడగనవసరం లేదు, వారి క్రియలే మనకి తెలియపరుస్తాయి.
అపోల్లో గురించి కూడా ఈ ప్రిస్కిల అక్కులకు ఎలా తెలిసారంటే ఆయన బోధించిన విధానాన్ని బట్టి ప్రిస్కిల అక్కులకు వారు గ్రహించారు. గ్రహించి ఆయన ఎందుకులే ఆయనకి ఎందుకు తెలియపరచాలే అని ఊరుకోలా ఏం చేశారంటే తన ఇంట వారి ఇంట చేర్చుకొని, అందుకని అక్కడ అంటాడు వారి ఇంట ప్రిస్కిల అక్కులయ్యి విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విషదపరిచరి. అది దేవుని యొక్క వాక్య యొక్క సత్యం. అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని ఉంటాను. మనం చేయవలసింది ఏంటంటే వివరంగా విశదపరిచే వారిగా మనం ఉండాలి. చరిత్ర కలిగిందని చెప్పుకోవటం కాదు, లేకపోతే నేను 15-16 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు మందిరానికి వెళ్తానని చెప్పుకోవటం కాదు, లేక మందిర సభ్యత్వం నాకు 2 సంవత్సరాలు చెప్పుకోవటం కాదు. చెప్పుకుంటున్న నీళ్ళు ఏముండాలంటే యేసుక్రీస్తు యొక్క మార్గము గురించి విశదపరిచే ఆ జ్ఞానాన్ని నీవు కలిగి ఉండాలి, వివరించే ఆ జ్ఞానాన్ని నీవు కలిగి ఉండాలి. ఎందుకనగా ఈ దినాల్లో ఆయన గురించి ఎవరికి తెలియదు, అజ్ఞానుల వల్ల జీవిస్తున్నారు. జ్ఞానముతో దేవుని గురించి జ్ఞానము తెలియక అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అటువంటి వారికి నీవు నేను చేయవలసింది ఏమంటే, నీవు నేననగా ఎవరంటే అనేక సంవత్సరాల నుంచి నేను సంఘ సభ్యుడినే సభ్యురాలని చెప్పుకుంటాను. మా అనేక సంవత్సరాల నుంచి నేను సంఘానికి నాయకుడుగా నాయకుడిగా ఉన్నవాడినే అని చెప్పుకుంటున్నాను. మనము చేయవలసింది ఏంటంటే వివరంగా వారికి తెలిసింది కొంచెమే, కానీ వారికి వివరంగా విశదపరిచే వారిగా మనం, యవనస్తులైనా లేకపోతే కొత్తగా మందిరానికి వచ్చినైనా లేక కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారైనా సరే ఎవరైనప్పటికీ కూడా అటువంటి వారిని మనము ఇంట చేర్చుకొని ప్రిస్కిల అక్కులలు మాకెందుకు ఇలా ఆయన ఎవరో ఎక్కడి నుంచో వచ్చాలో అనుకోలే, వారు విన్నారు ఆయన యొక్క బోధన గురించి వారు సత్య వారు గ్రహించారు, ఇంకా ఈయనకి తెలియపరిస్తే బాగుంటుంది. యేసుక్రీస్తు గురించిన మార్గం ఇంకా పూర్తిగా వివరంగా తెలియపరిస్తే ఆయన అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించి గొప్ప సాధనంగా జీవిస్తాడన్న ఆ సత్యాన్ని ప్రిస్కిల అక్కులలు గ్రహించి వారి ఇంట చేర్చుకొని ఏం చేశారంటున్నారంటే విశదపరిచారు. ఏ విశదపరిచారు, మాకు ఎంత ఆస్తి ఉంది మాకు అంత ఆస్తి ఉంది మేము అభివృద్ధి చేసాం మేము ఇది చేసామని కాదట, ఏం చేశారట యేసును గుచ్చిన సంగతులు వివరముగా చెప్పి బోధి యేసును గుచ్చిన అప్పుడు చెప్తున్నమాట ఏమంటాడు అక్కడ, మరియు దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచరి. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనకి అనేక సంవత్సరాల నుంచి సంఘ సభ్యత్వాన్ని కలిగిన ప్రతి ఒక్కరికి ఈ మనసు కావాలి. నేను ప్రకటించలేను నేను వెళ్ళలేను కానీ నాకు తెలుసు దేవుని గురించి, కానీ తెలిసి ఏం చేస్తున్నావనంటే నీకు నీవుగా మత్తుడిగా ఉంటున్నావు, నీకు నీవుగా దాచిపెడుతున్నావు, నీకు నీవుగా మోసపోతున్నావు అన్న సత్యము వాకి ప్రిస్కిల అక్కులలు వారికి తెలిసిన సంగతుల కంటే కూడా ఆయనకు కొద్దిగా తెలిసిందన్న సత్యాన్ని ఎరిగిన వారై ఉండి అపోల్లను ఇంటికి పిలిచి వారికి దేవుని మార్గము గురించిన వివరణ పూర్తిగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కడవరి దినాల్లో సువార్త ప్రబలివ్వాలి, బంధించబడుతుంది. కారణం ఏమిటంటే క్రైస్తవ సమాజంలో ఐక్యత లేకపోవటం వల్ల, క్రైస్తవ సమాజంలో ఎవరికి వారు బ్రతకడానికి ఇష్టపడుతున్న వల్ల అక్కడ బంధింపబడుతుంది. అనాది కాలంలో కూడా అదే జరిగింది, అనాది కాలంలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే క్రైస్తవుల ఐక్యత లేదో యూదుల ఐక్యత లేదో అనేక మంది అన్యరాజులు వచ్చి దాన్ని బంధించిన విధానం మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా అది ఏమాత్రమును కానీ అది తొలగిపోయిన వాక్యముగా తొలగిపోయిన గ్రంథముగా లేక తొలగిపోయిన యేసుక్రీస్తు ప్రేమగా అది కనపడాల. అది ఇంతెంతకు అభివృద్ధి అవుతూనే వస్తుంది, ఇంతెంతకు ప్రపంచమంతటా వ్యాప్తి చెందేదిగా కనపడుతుంది తప్ప అది మూయబడినది కానీ బంధింపబడినది కానీ లేదు. కారణం ఏమిటంటే దీనికి దేవుని ప్రణాళిక ఉన్నది. సత్యము అది ప్రకటింపబడాలి. ఇది వెలుగైన సత్యము, అది జీవాన్నిచ్చే సత్యము, అది మనుషులను మార్చగలిగిన సత్యం అన్న సత్యాన్ని లోకానికి ప్రకటింపబడాలన్న సత్యాన్ని దేవుడే తన ఆత్మ ద్వారా అనేక రీతిలుగా అది ప్రకటించుటకు గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. అంటే బంధింపబడడం కారణం అంటే వారు ప్రకటింపబడుతున్నవారు లేక యేసుని వెంబడిస్తున్న జీవితం యొక్క మనుగడను బట్టి అది బంధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే ప్రేమ కలిగి నిస్వార్థపూరితమైన పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరు అడ్డం చెప్తారండి? బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చారు, అనేక దేశాల నుంచి దేశానికి వచ్చారు, వారి పని వారు చేసుకున్నారు, సువార్తను ప్రకటించారు, ప్రేమను పంచారు, విద్యను ఇచ్చారు, వైద్యాన్ని ఇచ్చారు, అనేక రకాల ట్రైన్ రూట్స్ రైల్వే లైన్లు వేశారు, అదే రీతిలో కెనాల్స్ కట్టించారు. ఎవరు ఆపారు వారిని? ఎందుకు ఆపలేదనంటే వారు చేస్తున్న సహకారాన్ని బట్టి, వారు చేస్తున్న మేల్ని బట్టి ఎవరు కూడా వారిని ఆపలేకపోయారు. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఈ రోజుల్లో దోచుకోవటమే జరుగుతుంది తప్ప సహకరించే విధానం కనుక. అందుకనే క్రీస్తు ప్రేమను బంధించడానికి లోకము ప్రయత్నం చేస్తుంది. లోకము ప్రయత్నం చేయడం గల కారణం ఏంటంటే లోకము వెలుగును గురించి ఎరుగుదు, అది వెలుగైన యేసుని గురించి అది పరిపూర్ణంగా ఎరుగదు. ఎరగకపోయినప్పటికీ కూడా వారు ప్రయత్నం, కారణం ఏంటంటే ఎరిగిన వారే ఎరగని వారి వల్ల జీవిస్తూ దేవుని ప్రేమను పంచకుండా దేవుని యొక్క ఉన్నతమైన కృపను
అనేకులకు పంచకుండా ఏం చేస్తున్నారంటే వారి స్వార్థపూరితంగా వారు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తూ అనేకులు నిందిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. అలా అవమానపరిచే విధానం కాదు. ఇక్కడ అపోల్లో అనబడిన వ్యక్తి వచ్చాడు, ఆయన ఎవరి గురించి తెలుసంటే యోహాను బాప్తిస్ గురించి తెలుసట. కానీ అయినను యేసును గురించిన వివరాలు కూడా ఆయన బోధిస్తున్నప్పుడు అది సత్యమా అసత్యమా, అది కరెక్టా అది నిజమా, అది నిజమా అబద్ధమా అన్న సత్యాన్ని ఆ అపో అకుల ప్రిస్కులలో గ్రహించి వారు ఏం చేశారు, ఇంకా ఆయనకు తెలియపరచాలి. దేవుని మార్గముల గురించి వివరణ ఇంకా తెలియపరిస్తే, వివరించగలిగితే ఆయన గొప్పగా అనేక ప్రాంతాలకు తిరిగి యేసు మార్గముల గురించి లేక దేవుని మార్గముల గురించి ఆయన ప్రకటిస్తారన్న సత్యాన్ని అకుల ప్రిస్కులలో గ్రహించి ఇంట చేర్చుకొని ఆయనకు వివరంగా దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచడి, తర్వాత అతడు అకయకు పోదరిచినప్పుడు అతనిని చేర్చుకున్న వాడిని సహోదరు ప్రోత్సహపరుచుతూ అక్కడికి శిష్యులకు ప్రాశ్రయం. చూసారా ఎంత గొప్ప కార్యం జరిగింది. అకుల ప్రిస్కులలు ఎప్పుడైతే ఆ పొల్లో యొక్క జీవిత విధానాన్ని లేక ఆయన బోధను వారు విన్నారో ఆ బోధలో ఉన్న ఆ సత్యాన్ని గ్రహించి ఇంకా నేర్పించాలి వారికి. అపోలోకి ఇంకా విషయం దేవుని మార్గం గురించి ఇంకా తెలియపరిస్తే వివరంగా తెలియపరిస్తే ఆయన అనేక ప్రాంతాలకు వెళతాడు అని ఒక ఉన్నతమైన తలంపుతోటి ప్రిస్కిల్ అకులలో వారికి నేర్పించిన విధానం ఆయన ఇంట చేర్చుకునే విధానం మనం చూస్తూ ఉన్నాం. చేర్చుకొని వారు వదిలిపెట్టాల, ఇంట చేర్చుకున్నారు చెప్పేశారు సరే నీ దారి నువ్వు వెళ్ళాయి అనలా. ఏం చేశారంటే మరొక ప్రాంతానికి వెళ్ళడానికి వారు రికమెండేషన్ చేస్తున్నారు. మరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు అందుకని అక్కడ అంటాడు, తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకున్న వాడిని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు రాశరి. ఎవరి గురించి రాశారంటే అపోల్లో గురించి రాశారు. అయ్యా ఇదిగో పలానా వ్యక్తి మీ దగ్గరికి వస్తున్నాడు, ఆయన యేసు మార్గముల గురించి దేవుని మార్గం నుంచి విషదపరచడానికి ఇష్టపడుతున్నాడు, కనుక ఆయనకు అవకాశం ఇవ్వండి. ఆయన క్లుప్తంగా తెలియపరుస్తున్నాడు, ఆయన తెలియపరిచిన విధానం బట్టి అనేకులు దేవుని వైపు తిరుగుతారయ్యా, కనుక ఆయన మీరు చేర్చుకోండి అని చెప్పని ఒక ఉన్నతమైన ఉత్తరాన్ని అంటే రికమెండేషన్ లెటర్ని రాస్తున్నట్టుగా మన దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట. శిష్యులకు రాశరి అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదములు బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. ఎవరు చేసింది పని అంటే అపోల్లో అనబడిన వ్యక్తి. ఈ అపోల్లో ఎవరు? అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చి అని ఏదో ఒక ఉన్నతమైన ఏదో ఒక ఆలోచనతో వచ్చాడు. ఆయన ఏదో గొప్ప అవకాశం వస్తుందేమో అని వచ్చాడు. అవకాశం వచ్చింది, అవకాశాన్ని బలపరిచిన వ్యక్తులు కూడా ఆయనకు తారసపడ్డారు. ఆ వ్యక్తులు ఎవరయ్యానంటే ప్రిస్కిల్ల అకుల అక్కడ విని ఆయన గురించి విని ఆయన బోధించింది విని ఆయన ఉపదేశించింది విని ఎంత చేర్చుకొని వారిని ఆయన ప్రోత్సహించిన విధానం మనం చూస్తున్నాం. మనం కూడా వెళ్ళలేము చేయలేము. మనం కూడా బోధించే వారిని ప్రోత్సహించాలి, ప్రకటించే వారిని ప్రోత్సహించాలి. ఏ విధంగా ప్రోత్సహించగలం? మనం ప్రోత్సహించాలి మన దేవుని మార్గం గురించి మనకు తెలియదే. ఆ మార్గం నుంచి మనకు తెలియకపోయినా తెలిసిన వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి వారికి కావలసిన సహకారాలు మనం అందించాలి. మనం వెళ్ళలేము, వెళ్ళగలుగుతున్న వారికి మనం ప్రోత్సాహవంతమైన సహకారాన్ని అందించగలిగితే వారు అనేకులు అదే రీతిలో ఇక్కడ రాయబడింది శిష్యులు కూడా ఆయన చేర్చుకున్నారట. ఎందుకు చేర్చుకున్నారు శిష్యులు అంటే శిష్యులకి ఉత్తరాన్ని రాశారు. ఎవరు? ప్రిస్కిల్ల అకులలు. శిష్యులకు రాశరి ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు రాశరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసుక్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి అంటే ఆయన ప్రకటించిన విధానం ఎలా ఉందనంటే దృష్టాంతములు చూపించాడు. కొన్ని ఉదాహరణలు కొన్ని ఉపమానాలు ఆయన చూపించి ప్రకటించిన విధానం మనం చూస్తున్నాం. యూదుల వాదమును అక్కడ బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాడు. అంటే ఆయన ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఎప్పుడైతే ఒక ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడో ఆ ప్రాంత ప్రజలలో ఉన్న ఆ వ్యక్తులు ఎవరైతే దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసో వారు ప్రోత్సహించిన విధానం బట్టి ఆయన ఇంకా ఖండితముగా ఏమేమి అంట బహిరంగముగాను ఎవరి గురించి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చిన ఖండించే నోటి మాటల ద్వారా కాదంట దృష్టాంతములుగా దేవుడు మనకు అనేక రీతిగా పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది జీవితాలను మనకు పొందుపరిచాడు. మొదటిగా మనకి ఎవరికి జీవితాలు ఇచ్చాడంటే సుధమ గుమూరలు జరిగిన రీతిలోనే
యేసు రాకడ సమయంలో జరుగుద్దని చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. అంత్యకాల దినాలు ఎలా ముగించబడతాయి, ఆయన దినాలు వచ్చిన రాజు ఎలా గుర్తించగలమంటే సుధమ గుమ్మరులో జరిగిన ఆ దినాలు అక్కడ జరిగిన సంఘటనలే మళ్ళా జరుగుతాయి అన్న సత్యాన్ని లేఖనం అంటే అదే దృష్టాంతం ఒక మాదిరి చూపిస్తున్నారు. అయ్యా వారు అక్కడ ఏ విధంగా జీవించారు, ఆ జీవించిన దాని దేవుని ఉగ్రత దాని మీదకి ఎలా వచ్చి దాన్ని నాశనం చేసిందో, అలాగే రేపు కూడా రేపు దేవుని యొక్క రాకడ సంభవించబోతుంది, ఆయన రాకడ సమయంలో కూడా అదే విధంగా జరుగుతుందన్న సత్యాన్ని దృష్టాంతములకు ఇవ్వన్న మాట మనం చూస్తున్నాం. కనుక విని మనం చేసేది ఏమిటంటే మొదటగా మనం ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినాలంటే మన గృహములో తల్లిదండ్రుల యొక్క బోధను మనం వినేవారుగా. అంటే గృహము అంటే శరీర సంబంధమైన తల్లిదండ్రులు, లేక గృహము అంటే సంఘము మందిరము, మందిరములు చెప్పే ఆ కాపరి చెప్పే మాట మనం వినగలుగుతాం. అలా వినగలిగితే దేవుని ఆత్మచేత మనం సంధించబడతాం. విని గ్రహించగలగాలి అంటే ఏ బోధ చేస్తున్నాడు, అది సత్యమా అసత్యమా, లేక మెప్పు కొరకు చేస్తున్నాడా, లేక దేవుని గణపచరితలకు చేస్తున్నాడా, లేక మనుషులు సంతోషపరచడానికి చేస్తున్నాడా, లేక దేవుని సంతోషపరచడానికి చేస్తున్నాడా అన్న సత్యాన్ని మనం గ్రహించే వరకు ఉండాలంటే ఆయన బోధించే బోధ మనం వినగలిగితే ఖచ్చితంగా ప్రోత్సహించే మనసే ఉంటుంది తప్ప నిరాకరించే మనసు మనలో ఉండదు. ప్రోత్సహించే మనసు హక్కుల్లో పిసికిలాలు దేవుని వాక్యం తెలుసు. ఎవరో వచ్చారు, ఒక్కొక్కరు ఒక అబ్బాల్లో అనబడిన వ్యక్తి వచ్చాడు, ఆయన ప్రకటిస్తున్నప్పుడు మేము ఎందుకు వినాలని అనుకోలా, ఏం చెప్తాడో, ఇంకా మాకు తెలియని విషయాలు ఏమైనా చెబుతాడేమో అని వారు వినటానికి ఇష్టపడ్డారు, విన్నారు. విన్న తర్వాత వారికి ఒక ఆలోచన కలిగి ఇంకా వివరంగా మనం తెలియపరిస్తే, దేవుని గురించి ఇంకా ఆయన మార్గం గురించి వివరంగా మనకు తెలియపరిస్తే ఆయన ఒక గొప్ప సాధనంగా జీవిస్తారన్న సత్యాన్ని వారు ఎరిగి బోధించారు. అదే అపోస్తల కార్యగ్రంథంలో శిష్యులు ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి విన్నారు. విని వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారంటే అపోస్తల కార్యగ్రంథం 2:35-36 వచనాలు చదువుదాం. ఇక్కడ అంటాడు, నేను నీ శత్రువును నీ పాదపీఠము కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పను. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇస్రాయేల్ వంశమంతి రూఢిగా తెలుసుకుందని చెప్పాను. వారు ఈ మాట విని, దేవుని యొక్క వాక్యములు స్పష్టంగా ఇక్కడ కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇస్రాయేల్ వంశమంతి రూఢిగా తెలుసుకున్నామని చెప్పాను అన్న మాట చూస్తున్నాం. అంటే యేసునే, సిలువ వేసిన యేసునే ప్రభువుగా దేవుడిగా దేవుడు నియమించాడు. ఆయనే క్రీస్తే, క్రీస్తే యేసే, యేసే తండ్రే. అక్కడ అన్నమాట ఎప్పుడైతే ఆ మాట అన్నారో అప్పుడు వారి హృదయంలో జరిగిన మాట ఏంటంటే నొచ్చుకొని అంటే బాధపడ్డారట. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తున్నాను అడుగగా అన్న మాట చూస్తున్నాం. ఎందుకు నొచ్చుకున్నారు అంటే వారికి తెలియదు యేసు ప్రభు లోకానికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు వారికి తెలియదు. వచ్చిన యేసయ్య అంటే ఎవరు, ఆయన దేని ద్వారా వచ్చాడు, ఎలా వచ్చాడు అన్నది వారికి తెలియదు. తెలియకపోవటం వల్ల సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించని చెప్పినప్పుడు వారి హృదయంలో నొచ్చుకున్నారు. అక్కడ మనం చదువుకున్నాం, అపోల్లో అనబడిన వ్యక్తి యేసే క్రీస్తుని లేఖనములను దృష్టాంతములు ఎత్తి వారికి బోధించిన విధానం అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడేమో యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించనని, ఆ యేసు ఎవరు అంటే సిలువ వేసిన యేసే. ఎవరు వేశారంటే మీరు వేసిన ఆ సిలువ వేసిన మీరు అంటే ఆ ఎవరైతే మీరు అనబడిన వారు వింటున్నారో, ఆ వింటున్న వారితో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించనన్న మాట అక్కడ లేఖనం. ఎప్పుడైతే వారు హృదయంలో నొచ్చుకొని వారు అడుగుతున్నమాట, అయ్యా అయితే మేమేం చేయాలి, మేమేమి చేతమని పేతురును కడమ అప్పొస్తున్నాడు కదా, పేతురు చెప్పిన మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తున్నామని బాప్తీసం పొందిని, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదరు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విని యేసే క్రీస్తని నమ్మి ఆయనతో సహవాసం కలిగి జీవించే అనుభవం మనలో ఉన్నప్పుడు ఏం జరగంటే ఆత్మ పొందే అనుభవానికి రావాలి. పరిశుద్ధాత్మ అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమును బాప్తీసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు అన్నమాట చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న మనలో జరగవలసిన కార్యం. ఇక్కడేమో అకుల ప్రిస్కిల్లాలు అపోల్లో చెప్పిన మాట విన్నారు. విని ఆయనకి ఇంకా వివరంగా దేవుని గురించి, యేసుక్రీస్తు మార్గాన్ని గురించి విశదపరిచారు. విశదపరచడం వల్ల ఏం జరిగింది అంటే ఆయన అనేక మందికి సువార్తను ప్రతి సాధనంగా ఆయన ముందుకు సాగారు. సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ముందుకు సాగిన వ్యక్తిగా అక్కడ ఉన్నాడు.
ఇక్కడ అంటున్నాడు అయ్యా యేసే దేవుడని, యేసునే దేవుడు ఒక దేవుడిగాను ప్రభువుగాను చేశాడని చెప్పి అన్నప్పుడు వారు హృదయం నొచ్చుకొని వారు అప్పుడు అడిగారు, మేమేం చేయాలి? అయితే నిజమే యేసే దేవుడు, యేసే ప్రభు, అయితే మేమేం చేయాలన్నప్పుడు మీరు చెప్పిన మాట, మీరు మారు మనసు పొంది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుతారు. దేవుని యొక్క వాక్యంలో పొందిన వారము ఎలా ఉండాలంటే అక్కడ 40 వచనం అంటాడు, ఆయన ఇంకను అనేక విధములైన మాటలతో సాక్షినిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందురని వారిని హెచ్చరించారు. ఇది క్రైస్తవ జీవితంలో జరగాలి. మూర్ఖులకు ఈ తరం వారికి మనం వేరైన మూర్ఖులు అంటే ఎవరంటే దేవుని గురించి తెలుసు కానీ తెలియపరచుకున్న మౌనంగా ఉన్నవారు, యేసుక్రీస్తు గురించి తెలుసు కానీ నాకెందుకులని మౌనంగా ఉన్నవారు, వారు అటువంటి వారిని మూర్ఖులు అంటారు. ఇక్కడ ఆ అకుల ప్రిస్కిలలు మూర్ఖులుగా కాకుండా జ్ఞానవంతుల వలె వారికి తెలిసిన సత్యాన్ని ఇంకా వివరంగా అపోల్లోకి తెలియపచ్చు, అలక్షేంద్రుడైన అపోల్లోకి తెలియపచ్చి ఆయన గొప్ప సాధనంగా మరొక సంఘానికి మరొక సమాజానికి పంపిన విధానం మనం చూస్తున్నాం. కనుక ఆయన పంపించిన విధానం బట్టి ఆయన ధైర్యాన్ని కలిగి ఇంకా పరిపూర్ణంగా ధైర్యాన్ని కలిగి యేసే క్రీస్తు లేఖనం దృష్టాంతములుగా అనేకులకు ప్రకటించిన విధానం అక్కడ కనపడుతుంది. క్రైస్తవులకు జీవిస్తున్న మన జీవితంలో కూడా యేసుని క్రీస్తుగా ప్రకటించే విధానం మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా పొందిన మేలును బట్టి ఆయనలో ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయన మాటలు వింటూ ఆయనకు లోడై ఉండి లోబడి ఉండి ఆయన విధేయత్వ కలిగి లోకం జీవించే అనుభవాలకి మనం దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాను తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్ను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్ను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్కు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్ను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారమును అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.